రామ్ రైల్వే స్టేషన్ రోడ్డు వయానిద్దాం అద్వానం పేట మీదుగా వెళ్లే తారు రోడ్డు గత 18 సంవత్సరాల క్రితం వేయడం జరిగింది. గత 10 సంవత్సరాల నుండి రోడ్డు చాలా దారుణంగా తయారైంది. రోడ్డుకి ఇరువైపులా వలస ముళ్ళకంపలు ఉన్నాయని తొలగించడం జరుగుతుంది. అలాగే ఈ రోడ్డుపై గర్భిణీ స్త్రీలు హాస్పిటల్కి తీసుకువెళ్ళడం చాలా ఇబ్బందికి గురవుతున్నారు. జనసేన బీజేపీ కార్యకర్తల ఆధ్వర్యంలో తొలగించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నిద్దాం జనసేన మరియు బీజేపీ కార్యకర్తల ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జనసేన ఎంపీటీసీ అభ్యర్థి అప్పలనాయుడు, మీసాల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా నిద్దాం విలేజ్, నేను జనసేన పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. మా నిద్దాం విలేజ్లో పాలకన్య నుంచి మా ప్లాంపేట్ విలేజ్ అద్వానంపేట వయా ఆర్ఎస్ స్టేషన్ వరకు 7 కిలోమీటర్ల రోడ్డు గత 18 సంవత్సరాలుగా నుంచి అయ్యింది. ఇప్పుడు గత 18 సంవత్సరాలుగా రిపేర్ వర్క్లు కానీ రీకన్స్ట్రక్షన్ కానీ అవ్వలేదు. మా విలేజ్ ప్రజలు ఈ రోడ్డు వల్ల గర్భిణీ స్త్రీలు, వృద్ధులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం, గత 2 ప్రభుత్వాలు ఏ విధమైన రిపేర్ కానీ రీకన్స్ట్రక్షన్ కానీ జరగనివ్వకుండా జరగలేదు. ప్రభుత్వం, ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం స్పందించి మా నిద్దాం నుంచి వయా మా పాంప్లెట్ విలేజ్ అద్వానంపేట వయా స్టేషన్ ఆర్ఎస్ వరకు మా విలేజ్ రోడ్డుని బాగు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జనసేన పార్టీ తరపు నుండి బాలి వెంకటరమణ, ఎన్నాన ముచ్చింజయరావు, చౌదరి ఉమామహేశ్వరరావు, చౌదరి రమణ, మా ప్రాణ స్నేహితుడైనటువంటి మీసాల రవికుమారు మా అందరి ఆధ్వర్యంలో మేము ఈ 2 పక్కల ఇరువైపులా జంగిల్స్ బాగు చేయడానికి మా సొంత డబ్బులతో ఎటువంటి సహకారాలు లేకుండా మా జనసేన కార్యకర్తలు తరపు నుంచి, నిద్దాం జనసేన కార్యకర్తల తరపు నుంచి సహాయ సహకారాలతో 2 వైపులా జంగిల్స్ క్లియర్ చేయడానికి మేము పూనుకున్నాము.